రాజీ ఇంట్రో చదువుతావా లేదా? తర్వాత చదువుతా. నేనే చదువుతాలే, నువ్వేం చదువుతావు కానీ. సరేనండి, ఇంకా మా భార్య రాజీ, అలానే మా అక్కాయి, అలానే మా చిన్నమ్మ కలిసి ఈరోజు ఏం చేయబోతున్నారు రాజీ? గవ్వలు చేయబోతున్నారా? పంచదార లేదా బెల్లమా? బెల్లం కావాలా? ఇంకా మా అక్కయ్య అయితే రౌండ్లు చేస్తా ఉంది. నువ్వు లడ్లు చేస్తున్నావా? లడ్లు చేస్తుంటే ఇంకా అక్క మెల్లగా చేయ కనబడతలేదు, అసలు స్పీడ్ బలే స్పీడ్ చేసేస్తున్నావు గవ్వల్ని. ఇగోండి గవ్వలే చాలా బాగా చేసింది. ఎన్ని కేజీల పిండి ఇది? 2.5 కేజీల గోధుమ పిండియా రాజు ఇది. గోధుమ పిండితో ఇంకా రాజు లడ్లు చేస్తుంటే ఇంకా గవ్వలు చేసేస్తుంది మా అక్క. మా చిన్నమ్మ ఏమో ఇంకా చిన్నమ్మ ఇంకా పెద్ద బాండి పెట్టేసి ఇంకా బాగా చేసేస్తుంది. అవును చిన్నమ్మ, మనకి పండగలు ఇప్పుడు ఈ మధ్యలో ఏం లేవు కదా, మరి అమ్మాయికి పంపిస్తున్నావా చెల్లెలకి? ఓకేనండి. గవ్వలు మాత్రం చూస్తుంటే భలే ఉండే, బాగా ఎగుతా ఉండే. అవి రెడీ అయినాక ఇలాగ ఉన్నాయి అయ్యండి, చాలా బాగుండే. మళ్ళీ టేస్ట్ చేద్దాం ఈరోజు ఎలాగ ఉంటాయో. ఈ చిన్నపిల్లలు అయితే చూడండి ఎంత చక్కగా పిండి కలుపుతున్నారు. ఐశ్వర్రాయి, సువేశ్వర్రాయి, మక్క కూతుర్లండి. బాగా విడిపండి అక్క, బావ కూడా పంపించాలి ఇవాళ గవ్వలు. సాసు ఏం ఒత్త పిండి తింటున్నావు, గవ్వలు తినవేంది? ఇప్పుడు టైం చేసి 6:30 మధ్యలో అవుతుందండి, ఇంకో గంటలో ఎప్పుడో 4 గంటల క్రితమే మొదలు పెట్టారు. చిన్నమ్మా ఇంక ఇయ్యానా, ఇంకేం చేసే ఉండయా? చక్రాలు అలాంటివి ఏం లేవా? అరసలు మన పండగకి అయితే క్రిస్మస్కి అయితే అన్ని పిండి వంటలు ఉంటాయండి, అప్పుడు చూపిస్తాను. ఇంకా క్రిస్మస్ ఎలా చేస్తారో సంబరాలు మొత్తం మీకు అయితే. ఇంకా కట్ల పొయ్యి మీద అయితే మా చిన్నమ్మ చేస్తూ ఉంది. 2 గేదెలు నూనె పోసింది, 2 గేదెలు నూనె పోసిన దాకా ఇంకా నూనె బాగా కాలిన తర్వాత దాంట్లో గవ్వలేసి అటు ఇటు చేస్తూ ఉంది. చిన్నమ్మ పైకి లేపుకొని గంటతో ఇవ్వండి, కొంచెం ఇంకా బ్రౌన్ రంగులో రావాలి. ఈరోజు సండే కదా, అందరం ఇంకా చర్చికి వెళ్ళి వచ్చాము. ఇంకా మా నాన్న మీద అక్కడ దొంగలా చూస్తూ ఉంది. వీరందరూ మర్చి మా చిన్నమ్మ పెద్దమ్మ అందరూ అనుకుంటాను. ఇది అంతా ఇంకా మా ఇల్లులే మాట. బాబాయ్ ఎడబెడిచిందమ్మా, మా బాబాయ్ గారు పాస్టర్ అండి. ఇక చర్చి ఆడే మీకు ఈసారి చూపిస్తాను. అప్పుడెప్పుడో పాడేవాళ్ళ ఆ వీడియో చూడమంటున్నాను ఇప్పుడు. సరే అండి, గవ్వలు అయితే ఇంకా పెద్ద ప్రాసెస్ కాదు కదా, అంత సింపులే కదా. మాకైతే గవ్వలు బాగా చేస్తుంది తేలిగ్గా. ఈ మొత్తం పూర్తయిపోయినాక బెల్లం పాకం కలుపుకొని టేస్ట్ చేద్దాం ఎలాగోండి అని చెప్పేసి. సాసు పిండి తింటున్నావా? ఏ సుహాసిని ఇట్ట మాట నేసు, సుహాసిని ప్రిన్సెస్ ఏం చేస్తున్నావా? ఇటు చూడు, మా బుడ్డమ్మకి జ్వరం పూర్తి తగ్గిపోయిందండి. మన జ్వరం వచ్చిందిలే, తగ్గిపోయింది, హుషారు ఆట ఆడుకుంటుంది, ప్రార్థన పోయింది, పాటలు పాడింది. ఏం పాటలు పాడేవా సుహాసిని? సరే రాజీ, మనం కూడా మన ఇంట్లో పిండి వంట చేసుకుందాంపా, పండగ చేసుకుందాం. ఏ అరసలు పండగ చేసుకుందాంపా, మనం కూడా అరసలో అలాంటివి చేసుకుందాం అండి. ముందు రోజుల్లో క్రిస్మస్కి అయితే ఇంకా చూపిస్తాను ఇంకా క్రిస్మస్ సంబరాలు ఎలా జరుగుతాయి పల్లెటూరులు అని చెప్పేసి. సుహాసిని, సుహాసిని 10 జతలు తీసుకోవాలి క్రిస్మస్ అప్పుడు బట్టలు. సాహస్ గడికింతు ఓకేనండి. పూర్తిగా అయితే ఇంకా అత్తగోళ్ళు పిన్నోళ్ళు చేస్తున్నారు కదా, తర్వాత చూద్దాం టేస్ట్ చేద్దాం ఎలాగోండి అని చెప్పేసి. అదే నువ్వు మాట్లాడు అని నేనే మాట్లాడాలి, ఏం చేద్దాం. సుహాసిని నువ్వు అని మాట్లాడమ్మా. హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ నేను ఈరోజు కుకింగ్ తీయబోతున్నాం, చూద్దాం. మా కోసం ఒక లైక్ కొట్టండి, వీలే సబ్స్క్రైబ్ చేయండి. సుహాసిని అంటావు అలాగా? అబ్బో అబ్బో అబ్బో.
సరేనండి, ఆదివారం నైట్ ఏమో కత్త గోడలమే తల్లి కూతుర్లు అందరం కలిసి అయితే గవలు అయితే చేసాం కదండి. ఇంకా నైట్కే పాకం పెట్టాలని చూసాం, కానీ ఇంకప్పటికి మెత్తంగా ఉండేలేకే బెల్లం పాకం మెత్తంగా ఉంటే రాదని చెప్పేసి ఇంకా నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టామండి. నైట్ అంతా ఆరబెట్టిన తర్వాత ఇంకా సోమవారం పగలేమో ఇంకా పాకం పడుతున్నామండి. ఇంకేదో టెన్షన్తో ఆలోచిస్తాం. ఇంకా మొత్తం అయితే ఇంకా లేత పాకం పట్టాల్సింది, ముదురు పాకం పట్టిందంట. ముదురు పాకం పట్టేలేక ఇంకా అవి మొత్తం గట్టిగా అయిపోయినాయి అండి. ఇంకా మొత్తం ఇంకా పాకం అంతా గవ్వలుగా పట్టకుండా ఇంకా ఎగుడుదుగుడుగా ఇంకా అలాగ ఉండేలేక బాగలేదని చెప్పేసి ఇంకా మళ్ళీ బెల్లం తెప్పించి లేత పాకం పట్టేసి ఇంకా మళ్ళీ వాటిలో కలుపుతున్నారండి. ఇంకా అప్పటికైనా కానీ తింటుంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంకా మా అమ్మమ్మ అయితే ఇంకా గవ్వలు తింటా ఉంది. ఇంకా అత్తలో ఇంకా చిన్నమ్మలో ఇంకా మేమందరం కలిసి పల్లెటూరులో చాలా సాదా సరదాగా అయితే గవ్వలు అయితే చేస్తూ ఉన్నామండి. ఇంకా బావేం పనికెళ్ళాడు. ఇంకా మా చిన్నమ్మ మా అక్కయ్య వాళ్ళంతా గవ్వలు చేస్తారు రాజీ చూపి అన్నారు. ఆమె వచ్చేసి మా చిన్నత్త అండి, మా అత్తగారికి ప్లీజ్ లైక్ చేయండి, గవ్వలు మొత్తం బాగా చేసింది కదా, గవ్వలు అన్నీ ఎలా వచ్చినాయో కామెంట్ ద్వారా తెలపండి, వీడియో వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.